జగన్కి ఏంటి అవసరం అంటే జగన్కి రాజకీయం కాదు చిన్న అడ్డు వస్తాడంటే ఏంది అడ్డు వచ్చేది వాళ్ళ చిన్నాన ఏముంది ఆయనకి వివేకానంద రెడ్డికి ఆయనకి సోదర విజయమ్మ మీద పోటీ చేసి ఓడిపోయాడు లేకపోతే ఆయన ఏమన్నా కొత్త పార్టీ పెట్టామన్నా ఇరగదీస్తాడా కానీ ఈ కేసులో తెలంగాణకు వెళ్ళిన తర్వాత గూగుల్ టేక్అవుట్ ద్వారా లొకేషన్స్ కూడా మొత్తం చూసిన తర్వాత దాదాపు అవినాష్ రెడ్డి కేసులో ఉన్నాడు అని ఏమన్నా తేలిందా ఇప్పుడు హైకోర్టు మెట్లు ఎక్కడ అవినాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం ఈ కేసులో నాకు సంబంధం లేదని చెప్పుడు ఇప్పుడు ఆయన బయటకు వచ్చి గగ్గోలు పెట్టడు చెప్పేది అదే ఫస్ట్ ఫేజ్ లో చేయాల్సిన పని అతను అత్యుత్సాహానికి పోయి ఇంతకాలం ఇగోతో ఆగాడు అంటే తీగ దొరికేసిన తర్వాత ఇప్పుడు భయపడుతున్నారా అవినాష్ రెడ్డి అక్కడ దొరకడం కాదు అక్కడ ఫస్ట్ నుంచి అదే పాయింట్ ఉంది అవినాష్ రెడ్డి దగ్గరికే లాగింది ఆ రోజున వీళ్ళిద్దరు చేసింది తప్పు వాళ్ళ నాన్న ఇతను చేసింది స్పాట్ కి వెళ్ళగానే అక్కడ మొత్తం బొమ్మ నడిపించింది ఎవరెడ్డి శివశంకర్ రెడ్డి చేసేసిన వాళ్ళే కేసుని తారుమారు చేయడానికి అది మర్డర్ కాకుండా రాయించడం కోసం వీళ్ళిద్దరి పలుకుబడిని అడ్డు పెట్టుకున్నారు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి తెలుసు అది మర్డర్ అని వీళ్ళని అదవల్ని చేశాడు అతను వీళ్ళిద్దరూ మావాళ్ళు అనేటువంటి ఈగో ఉంటుంది అక్కడ ఆ మావాళ్ళు అని అక్కడికి వెళ్ళి కూర్చున్నారు వీళ్ళు ఎదురుకుండానే తీస్తుంటే ఎందుకురా తీస్తున్నావు అని అడగల అతనేం చెప్పాడు వీళ్ళకి రక్తపు వాంతులైనయి అవును కింద పడిపోయి చచ్చిపోయాడని చెప్పాడు అవును దాంతో సరే కింద పడిపోయినప్పుడు తీస్తే తప్పేంటి అనుకున్నారు కానీ అది మర్డర్ని కవర్ చేసుకోవడానికి అని అనుకోవాలి అది వాళ్ళ తప్పు కాబట్టినే వాళ్ళిద్దరు ఇక్కడ ఇరుక్కునేది ఇంకోటి తలకి కట్లు వేయిస్తున్నాడంటే దాని వెనకాల ఏదో ఉందన్నది తర్వాతనన్న ఆ ఇష్యూ విషయం అర్థం అవ్వగానే వీళ్ళు ఏం చేయాలి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మీద నాకు అనుమానం ఉందని ఆ రోజు వీళ్ళు కంప్లైంట్ చేయాలి ఫస్ట్ ఎందుకంటే మేము మమ్మల్ని రమ్మన మేము వెళ్ళాము ఇన్ఫర్మేషన్ రాగానే వెళ్ళేటప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కడిగిచ్చేస్తున్నాడు అక్కడ ఏందంటే ఈ రక్తపువంతులు అన్నాడు కాబట్టి మాకు అనుమానం ఉంది వాడి మీద ఎంక్వైరీ చేయండి అని అడగాలి అది చెయ్యలా చెయ్యకపోగా అతన్ని కాపాడడానికి ప్రయత్నించారు అతన్ని కాపాడే కోణంలో వీళ్ళిద్దరు నిందితులే.